ఇంటి గుట్టు లక్క చేటు అనే నానుడి ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మరోమారు నిరూపితమైంది. తాలిబన్లు మెరుపు వేగంతో ఆఫ్ఘాన్ను అతి కొద్ది రోజుల్లోనే హస్తగతం చేసుకోవడం వెనుక అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అత్యంత సన్నిహితుడి హస్తమున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘాన్ను ఆక్రమించేందుకు కనీసం 9 నెలలు పడుతుందన్న అమెరికా అంచనాల్ని పటాపంచలు చేస్తూ నెల రోజుల్లోపే తాలిబన్లు ఆక్రమించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆ వ్యక్తే మిర్వాయిస్ యాసిని. నెల రోజుల కిందట అమెరికా బలగాలు నెమ్మదిగా ఆఫ్ఘాన్ను విడిచి వెళ్తున్న సమయంలో తాలిబన్లు కాబూల్ను ఆక్రమించుకోవాలంటే కనీసం 9 నెలలు పడుతుందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ సైతం ఆఫ్ఘాన్ అంత తేలిగ్గా తాలిబన్ల వశం కాదనే నమ్మకంతో వేసవి విహారానికి సిద్ధమయ్యారు. అంతలోనే అన్ని అంచనాలను తారుమారు చేస్తూ తాలిబన్లు ఊహించని రీతిలో కాబూల్ను వేగంగా వశపరుచుకున్నారు. తాలిబన్ల ఈ అనూహ్య విజయం వెనుకున్న వ్యక్తి మరెవరో కాదు, ఆఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఖనికి అత్యంత సన్నిహితుడైన మిర్వాయిస్ యాసిని. మిర్వాయిస్ యాసిని తాలిబన్లతో కుమ్మక్కవడం వల్లే వారు కీలక నగరాలన్నింటినీ వేగంగా ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు సమాచారం. అమెరికా సైన్యం ఇలా దేశాన్ని విడిచి వెళ్లిందో లేదో, అలా తాలిబన్లు మెరుపు వేగంతో దేశాన్ని ఆక్రమించటం ప్రారంభించారు. ఆగస్టు 15న కాబూల్ను హస్తగతం చేసుకోవడంతో వారి దురాక్రమణ పూర్తయింది. యాసిని తాలిబన్లతో చేతులు కలపడం వల్లే ప్రభుత్వం ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు దేశాన్ని అప్పగించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాలిబన్లతో యాసిని కలిసిపోయారన్న వార్త తెలియగానే అమెరికా తమ సైన్యాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. అందుకోసం 3000 మంది సైన్యాన్ని అదనంగా కాబూల్కు పంపింది. మిర్వాయిస్ యాసిని ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు దిగువ సభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్కి నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నంగార్హర్ రాష్ట్ర ప్రతినిధి అయిన యాసిని పష్తూన్ తెగకు చెందినవారు. 16 ఏళ్ల వయసులోనే తుపాకీ పట్టి 1979లో సోవియట్ యూనియన్ పై పోరాడిన చరిత్ర యాసిని సొంతం. 1986లో ఉన్నత చదువుల కోసం పాకిస్తాన్ వెళ్లి ఇస్లామాబాద్ ఇస్లామిక్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. 1996-2001 మధ్య కాలంలో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడిన యాసిని రెడ్ క్రిసెంట్ సొసైటీ తరపున పనిచేశారు. 2009లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పోలిస్తే తాలిబన్లతోనే దేశ భద్రతకు అధిక ముప్పు ఉందంటూ తాలిబన్లను గతంలో వ్యతిరేకించిన యాసిని ఏ పరిస్థితుల్లో వారికి మద్దతు తెలిపారనే విషయంపై స్పష్టత లేదు. అయితే తాలిబన్లు కాబూల్ భద్రత వ్యవహారాలను యాసినికి అప్పచెప్పినట్లు సమాచారం.